కరోనా మహమ్మారి తర్వాత మొట్టమొదటిసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సిరీస్. అయితే ఈ సిరీస్ ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఏ ఇప్పటికే చాలా రకాల ప్రణాళికలు చేస్తోంది. ఏర్పాట్ల గురించి పక్కకు పెడితే ఆస్ట్రేలియా లాంటి దేశంలోనే మనం విజయ కేతనం ఎగరవేశాం. మరి భారత గడ్డపైన ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్న మంచి కసి పట్టుదలతో ముందడుగు వేస్తోంది. దీనికి సంబంధించి జట్టులో భారీ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే మొట్టమొదటిగా ఓపెనర్ల విషయంలో పెద్ద నిర్ణయమే తీసుకోబోతోంది భారత క్రికెట్ జట్టు. అది ఏంటంటే, ఇప్పటి వరకు మనం గనక చూసినట్టయితే తుది జట్టులో రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, మయాంక్ అగర్వాల్ వీళ్ళు ముగ్గురు కూడా తుది జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కానీ ఇక్కడే అసలు కష్టం వచ్చి పడింది. ఇంతకీ ఏంటది అంటే, వీడు ముగ్గురు కూడా కుడి చేతి వాటం బ్యాట్స్మెన్స్. ఇక్కడే అవతల బౌలర్స్ కి, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంగ్లాండ్ బౌలర్స్ కు ఇది చాలా రకాలుగా అడ్వాంటేజ్ గా మారుతుంది. కానీ భారత క్రికెట్ జట్టుకి మాత్రం ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు భారత క్రికెట్ జట్టు అలాగే బీసీసీఏ ఇద్దరూ కలిసి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ లో ఓపెనర్ బ్యాట్స్మెన్స్ ని రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఒకళ్ళు ఉంటే ఖచ్చితంగా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పుడు బౌలర్స్ కు తికమక పెట్టే అవకాశమే కాకుండా వాళ్ళు సెట్ అవ్వడానికి కూడా టైం పడుతుంటుంది. అందుకనే ఇప్పుడు ఓపెనర్ గా వాషింగ్టన్ సుందర్ రాబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి వాషింగ్టన్ సుందర్ చెన్నై జట్టును సారథ్యం వహించే సమయంలో ఓపెనర్ గా ఉండేవాడు. అయితే ఓపెనర్ గా మంచి అనుభవం కలిగిన వాడు వాషింగ్టన్ సుందర్. అంతేకాకుండా సుందర్ కి కూడా ఓపెనర్ గా తన క్రికెట్ ప్రస్థానం మొదలవడం చాలా ఇష్టం, ఎంతగానో ఆశ కూడా పడుతున్నాడు. అందుకనే ఇప్పుడు ఓపెనర్ లో ఒకళ్ళు వాషింగ్టన్ సుందర్ అవ్వచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో మయాంక్ అగర్వాల్ ని పక్కకు పెట్టి రోహిత్ శర్మ, సుందర్ ఇద్దరు కలిసి వస్తారా అనే విషయం మీద కసరత్తులు చేస్తున్నారు బీసీసీఏ. ఇక రోహిత్ శర్మ గనక ఒకవైపు ఉంటే, మరొక వైపు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గనక ఉన్నట్టయితే ఇంగ్లాండ్ బౌలర్స్ కి చుక్కలనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సుందర్ వాళ్ళ నాన్నగారికి కూడా బౌలర్ గా కన్నా కూడా సుందర్ బ్యాట్స్మెన్ గా మంచిగా రాణిస్తాడు అన్న నమ్మకం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ అటు రోహిత్ ఇటు సుందర్ ఇద్దరు కలిసి ఓపెనర్ గా వస్తే భారత క్రికెట్ జట్టుకి ఒక కొత్త ఒరవడి వచ్చినట్టే.